పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రఘు కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు మరియు కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు రాజకీయంగా సామాజికంగా ఉన్న స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి జిల్లాలో పద్మశాలి భవనానికి స్థలం మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులస్థులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర పెద్దలు, కమిటీ సభ్యులు సిరప సాయిరాం అప్పారావు, వావిలాల సరళాదేవి, తెడ్లప్ప వెంకటేశ్వరరావు, బండారు బెనర్జీ బాబు, బత్తుల ప్రసాద్, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పద్మశాలి సంఘం తరఫున విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ యొక్క ఆర్గనైజేషన్ కార్యపీఠం పట్టణ ప్రాంతీయ సేవా సంఘం వాళ్ళు చేపట్టారు. మరి రాష్ట్రంలో పద్మశాలీలు 11% ఉన్నాం, అదే చేనేతగా తీసుకుంటే 18% ఉన్నాం. అదే పద్మశాలి అనుమతి కులాలు. కానీ ఈ రోజు వరకు పద్మశాలి కానీ లేకుంటే అనుమతి కులాలలో కానీ ఒక్క ఎమ్మెల్యే లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 6% ఉన్న వాళ్ళు, 5% ఉన్న వాళ్ళు, 8% ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు వెళ్తున్నారు. ఏంటంటే ఈ యొక్క చేనేత కార్మికులైన ఒక చిన్న చూపు ప్రభుత్వాలు. మేము కోరేది ఏంటంటే ఈ యొక్క పద్మశాలి రాజ్యాధికారం కావాలి మాకు. దీనికోసం రాష్ట్రం మొత్తం కూడా గత 2 నెలల నుంచి పర్యటన విస్తృతంగా చేస్తున్నాం. మా పద్మశాలీలు రాజ్యాధికారంగా వెళ్తేనే ఆ తర్వాత తద్వారా ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే ద్వారా ఒక మంత్రి పదవి చేనేత తీసుకుంటేనే చేనేత వృత్తికి కానీ చేనేత కార్మికులకు కానీ అందరికి కూడా ఒక న్యాయం జరిగింది. ఎందుకు జరగలేదు అన్నామంటే మొన్నటిదాకా గత ప్రభుత్వంలో పళ్ళు పడింది చేనేత మంత్రి, ఆయన మత్స్యకార కుటుంబం. ఈ ప్రభుత్వంలో మనుమన చనిపోయిన పాపం ఆయన గౌతమ్ రెడ్డి గారు. అంటే ఈ రెడ్యువల్ కానీ కానీ లేకుంటే ఇంకొక మత్స్యకార వర్గాన్ని కానీ చేనేత గురించి తెలియదు. ఈ వృత్తితో వచ్చింది ఈ యొక్క పద్మశాలి.